అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు స్కూటీని స్కైకిల్నిపై పెట్రోల్ పోసి నిప్పంటించి దగ్ధం చేసిన ఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండలం దామర చెరువు గ్రామంలో చోటు చేసుకుంది. గత అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు దామర చెరువు గ్రామానికి చెందిన సుమలత అనే మహిళ స్కూటీ సైకిల్పై పెట్రోల్ పోసి నిప్పంటించారు. సుమలత స్థానికంగా మినీ బ్యాంక్ నడుపుతూ జీవనం కొనసాగిస్తోంది. గుర్తు తెలియని దుండగులు తన స్కూటీని తన కుమారుని సైకిల్ని దగ్ధం చేయడంతో కన్నూరు మిన్నూరుగా విలపించింది. దామర చెరువు సర్పంచ్ శివప్రసాద్ మాట్లాడుతూ ఈ ఘటనకు పాల్పడిన దుండగులను వెంటనే పోలీసులు అరెస్టు చేసి తగిన శిక్ష విధించి చర్యలు తీసుకోవాలన్నారు. సంఘటనా స్థలానికి రామేంపేట పోలీసులు చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అర్ధరాత్రి సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మా గ్రామంలో బైకు మరియు సైకిల్ను పూర్తిగా దగ్ధం చేయడం జరిగింది. మంట నిప్పు అంటించి అటు వాహనాన్ని పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఎవరైతే దుండగులు ఉన్నారో వారిని వెంటనే గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు కాకుండా చట్టరీత్యా చర్యలు తీసుకొని వారిని శిక్షించాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.